మన దేశంలో కూడా ఒమిక్రాన్ వేరియంట్ బాధితుల సంఖ్య పెరిగిపోతోంది ముఖ్యంగా మహారాష్ట్రలో కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ ప్రారంభమైపోయిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు భయాల కారణంగా పలు వ్యాపిస్తోంది ఇప్పటి వరకు దేశంలో ముప్పై రెండు మందికి ఒమిక్రాన్ వేరియంట్ వల్ల కరోనా సోకింది అయితే ఇందులో సగం మంది బాధితులు మహారాష్ట్రలోనే ఉన్నారు మహారాష్ట్రలో ఇంతవరకు పదిహేడు మంది ఒమిక్రాన్ బారిన పడ్డారు మహారాష్ట్రలో నిన్న ఒక్కరోజే ఏడు కొత్త ఒమిక్రాన్ కేసులు వెలుగుచూశాయి బాధితుల్లో ఒకరు మూడేళ్ల చిన్నారి కావడం ఆందోళన కలిగిస్తోంది ముంబైలోని దార్వీ ప్రాంతానికి చెందిన వ్యక్తికి కూడా కరోనా ఒమిక్రాన్ వేరియంట్ సోకినట్లు తేలింది ఈ వ్యక్తి టాంజానియా నుంచి భారత్కు విచ్చేశాడు ఈ వ్యక్తి ఇంతవరకు కరోనా వ్యాక్సిన్ తీసుకోలేదు ఇప్పటికే మహారాష్ట్రలో ఒమిక్రాన్ వేరియంట్ కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ ప్రారంభమైందని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు ఈ పరిస్థితుల్లో శని ఆదివారాలు రెండు రోజులు జనం గుమిగుడే కార్యక్రమాలపై నిషేధం విధించారు ముంబై పోలీసులు డిసెంబర్ ఒకటి నుంచి భారత్ చేరుకున్న విదేశీ ప్రయాణికుల్లో తొంభై మూడు మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణయింది వీళ్లలో ఎనభై మూడు మంది ఒమిక్రాన్ ప్రభావం అధికంగా గల ఎట్రిస్క్ దేశాల నుంచి వచ్చారు మిగతా పదమూడు మంది ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావం లేని దేశాల నుంచి వచ్చారు డిసెంబర్ రెండున కర్ణాటకలో రెండు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు వెలుగుచూశాయి ప్రస్తుతం మన దేశంలో ఐదు రాష్ట్రాలకు ఒమిక్రాన్ వేరియంట్ వ్యాపించింది